ప్రతిపక్షం ప్రతి చిన్నదానికి రాద్ధాంతం చేస్తుందని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తెచ్చిన జీవో నెంబర్ ఒకటిని చీకటి జీవో అని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టడం సరైంది కాదని, ఈ జీవో అందరికీ వర్తిస్తుందని అన్నారు. నడి రోడ్లపై సభలు సమావేశాలు పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఖాళీ మైదానాలు ప్రదేశాలలో సభలు సమావేశాలు పెట్టుకోమని చెబుతున్నా ప్రతిపక్షం అడ్డుగోలుగా మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు సభలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే కొంచెం కూడా చంద్రబాబు నాయుడుకు బాధ కలగటం లేదని, చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా పదవీ వ్యాహం తగ్గటం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయక మేనిఫెస్టోను సైతం అంతర్జాలంలో మాయం చేశారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 3.5 సంవత్సరాల పరిపాలన కాలంలో 98% నెరవేర్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తూ మాకెక్కడ పోలీసు కూడా పెట్టలేదు, మా బహిరంగ సభలకు అన్ని విఘాతం కలిగిస్తున్నారు అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పోలీసు బలగాలన్నీ పెట్టి ఆయన పుష్కరాలకు వెళ్తే ఆ రోజుల్లోనే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్త సంవత్సరంలో విలేకరుల సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉంది. విలేకరులకు అందరికీ కూడా, అలాగే ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ అమర్నాథ్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రతిదీ రాద్ధాంతం చేయడం